హాయ్ అండి వెల్కమ్ టు మా అమ్మ వంట ఛానల్ ఈరోజు నేను మీకు చిన్న పిల్లల కోసం హై ప్రోటీన్ ఫుడ్ లంచ్కి ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ఇది చాలా హై ప్రోటీన్ ఫుడ్ పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా చేసి పెడితే తప్పకుండా తింటారు అండ్ ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ ఇది ఎలా తయారు చేసేసుకోవాలో చూపించేస్తాను ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని మూంగ్ దాల్ని మనం ఒక బౌల్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకొని సోక్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మనం నానబెట్టుకోవాలన్నమాట తర్వాత బచ్చలి ఆకు మీకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది లేదు మన ఇంట్లో హార్వెస్ట్ చేసుకున్నదైనా పర్వాలేదు ఇది మా ఇంట్లో మేము పెంచుకున్నటువంటిదండి ఇది మేము హార్వెస్ట్ చేసామన్నమాట మీకు చూపిద్దామని ఈ వీడియో చూపించేశాను అన్నమాట ఇక్కడ సో ఇవి మేము సఫిషియంట్గా సరిపడేటటువంటి ఆకుని ఇలా తీసుకొని క్లీన్ చేసుకొని నీట్గా స్మాల్ పీసెస్గా వచ్చేలాగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇదంతా కూడా నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి చాలా ఈజీగా క్విక్గా కూడా అయిపోతుంది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దించులు వేసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు పొటాటోని అండ్ మల్బార్ బచ్చలి ఆకుల్ని మొత్తం యాడ్ చేసుకొని కొద్దిగా టర్మరిక్ని యాడ్ చేసుకొని ఇవంతా కూడా ఇవంతా కూడా బాగా మిక్స్ అయిన తర్వాత ఒక కప్పు సోకుడ్ రైస్ని యాడ్ చేసుకోవాలి ఒక కప్పు రైస్ కాబట్టి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని నాన్ పెట్టుకున్నటువంటి పెసరపప్పుని యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట తర్వాత మీరు నార్మల్ వెజల్లో కూడా మీరు కుక్ చేసుకోవచ్చు నేను క్విక్గా అయిపోవడానికి కుక్కర్లో చేసేస్తున్నాను ఒక టూ టు త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం తీసుకు ఇది ఉడికించుకోవాలి తర్వాత ఆవిరంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా ఆలు మల్బార్ కిచిడి అనేది రెడీ అయిపోతుంది సో దీని మీద కొద్దిగా నెయ్యి వేసుకొని లేదు సైడ్ డిష్కి కొద్దిగా చక్రాలు కానీ మురుకులు కానీ ఇలాగా టేస్ట్కి పిల్లలకి ఈ విధంగా పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరెన్నో క్విక్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి